శ్రీ గురుపే నమః శ్రీమాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ చందన్. ఈరోజు వీడియోలో గురుగ్రహం జూపిటర్ మీనరాశిలోకి స్థితి పొందబోతున్నారండి. ఈ మీనరాశిలోకి స్థితి పొందబోయేటువంటి గురుగ్రహం వల్ల కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా డెవలప్మెంట్ ఉండబోతుంది, ఏ మార్పులు రాబోతున్నాయి అనే విషయాలను చర్చించుకుందామండి. ముందుగా అసలు గురుగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ కర్కాటక రాశి వారికి 6 మరియు 9 అధిపతిలో ఉండే గురుడు తన 9వ స్థానంలో ఉన్నటువంటి స్వస్థానం అనేటువంటి మీనరాశులకు రాబోతున్నారు. మీకు ఒక డౌట్ అవ్వచ్చు. ముఖ్యంగా ధనుసు రాశికి అధిపతి గురుడే, మీనరాశికి అధిపతి గురుడే. ధనుసు రాశి అనేది అగ్నితత్వ రాశి, మూల త్రికోణ రాశి. మీనరాశి అనేది స్వస్థానం గురుడికి. గురుడు ఈ జూపిటర్ ఈ బృహస్పతి 13 ఏప్రిల్ 2022 నుండి 21 ఏప్రిల్ 2023 వరకు, అంటే దాదాపుగా 1 సంవత్సరం పాటుగా మీనరాశిలో స్థితి పొందబోతున్నారండి. వారి స్పెల్స్ ఎలా ఉంటాయంటే 13 ఏప్రిల్ 2022 నుండి ముఖ్యంగా 28 జూలై వరకు ఫార్వర్డ్ మోషన్లోనే ఉంటారు. 29 జూలై నుండి 23 నవంబర్ వరకు, అంటే దాదాపుగా 3 నెలల 20 రోజుల పాటుగా మీనరాశిలోనే ఒకరికి చెంది ఉంటారు. అదే మీనరాశిలో ఒకరికి చెందినటువంటి ఈ గురుడు 24 నవంబర్ నుండి 21 ఏప్రిల్ 2023 వరకు, అంటే మళ్ళీ 5 నెలల పాటుగా ముందుకు ఫార్వర్డ్ మోషన్లోనే ముందుకు వెళ్తారండి, అంటే సంవత్సరం పాటు ఉంటారు. గురుడు సహజంగా గురుగ్రహం యొక్క లక్షణాలు ఏంటంటే ఆధ్యాత్మికత, కుటుంబ శ్రేయస్సు, అభివృద్ధి, పెద్దలు, అభిమానం, మతాభిమానము, ఇలాంటివన్నీ కుటుంబ సంతోషం ఇవన్నీ ఇనుడింపజేస్తూ ఉంటారండి. సహజ శుభగ్రహం కూడా. ఎంత సహజ శుభగ్రహం అంటే గురుడు ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆ నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. మనం గమనిస్తే 2021 సంవత్సరంలో సింధు నదికి పుష్కరాలు వచ్చాయి. ఇప్పుడు గురుడు కుంభరాశిలో ఉన్నప్పుడు 2022 13 ఏప్రిల్ రోజున ఎప్పుడైతే ఈ గురుడు మీనరాశిలోకి ప్రవేశిస్తారో ప్రాణహిత నదికి పుష్కరాలు రాబోతున్నాయండి. అంటే 13 ఏప్రిల్ నుండి 12 రోజుల పాటు, అంటే 22 ఏప్రిల్ వరకు పుష్కరాలు జరుగుతాయి. అంత శుభగ్రహం, దేవగ్రహం. మరి ఒకవేళ జాతకంలో కనుక గురుడు బాగాలేకపోతే సహజంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఫ్యాటీ లివర్, కాలేయ సంబంధమైన ఇబ్బందులు, మధుమేహము, డయాబెటీస్, ముక్కుకు సంబంధించిన ఇబ్బందులు, అదేవిధంగా లావుపాటితనం, ఇవన్నీ కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. జాతకంలో గురుడు బాగుంటే అద్భుతంగా ఉంటుంది. మరి కర్కాటక రాశిలో చూస్తే పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరూ కూడా ఈ ఫలితాలు చక్కగా వర్తిస్తాయండి. మరి కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో స్థితి పొందబోతుండే గురుడి వల్ల సహజంగా 9వ స్థానం అంటే శుభస్థానం అండి. పూర్వజన్మ, అదృష్టం, గురువులు, ఆధ్యాత్మికత ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఎల్డర్ పీపుల్ని, పెద్దవారిని కూడా. సహజంగా భావకర్కతం ప్రకారం చూసుకున్నా కూడా 9వ స్థానానికి గురుడు ఆధిపత్యం వహిస్తాడు. ముఖ్యంగా ఎవరైతే కనుక, అంటే కర్కాటక రాశి వారికి కాస్త అదృష్టం కానీ కలిసి వచ్చే అంశాలు పెరుగుతాయండి. అదృష్టం ఉంది కదా అని వర్క్ చేయకుంటే కుదరదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఎంత వర్క్ చేస్తే అంత అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. దాంతోపాటుగా పెద్దల యొక్క ఆశీస్సులు, మీకంటే వయసులో పెద్దవారు, టీచర్లు, గురువులు, మీ అభివృద్ధికి పాటుపడే వారి యొక్క సహాయ సహకారాలు, సూచనలు టైమ్లీ మీకు ఏదో ఒక రకంగా మీకు అందుతూనే ఉంటాయి. మీ అభ్యున్నతికి పాటుపడే విధంగా ఉంటాయండి. లక్ కలిసి కలిసి వస్తుంది. ఎవరైతే కనుక మాస్టర్ డిగ్రీ, పీజీలు కానీ, పిహెచ్డీలు కానీ విదేశాలు చేస్తున్న వారికి మంచి అనుకూలమైన కాలం. అదేవిధంగా అనలైజ్ చేసేవారికి, రిసర్చ్ చేసేవారికి కూడా మంచి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే 9వ ఉన్నటువంటి గురుడు 9వ దృష్టి చేత 5వ స్థానాన్ని చూస్తున్నారు. 5వ స్థానం అంటే ఏంటి? వృశ్చిక రాశి, సహజంగా 8వ స్థానం. కాబట్టి ఇది ఎస్ గుడ్, మంచి ఫలితం ఉంటుందని చెప్పవచ్చండి. అదేవిధంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్దామనుకున్న వారికి కూడా మంచి శుభ సూచనలే. కాబట్టి తప్పకుండా వెళ్తారు. ఈ 9వ స్థానంలో నుండి గురుడు 10కి వెనక స్థానంలో ఉన్నారు, 5వ స్థానం మీద పడుతుంది. సహజంగా మనకేంటి, 2, 6, 10 అంటే ఉద్యోగం. ఇప్పుడు 9లో ఉన్న గురువు రాసిన జన్మరాశుల మీ కర్కాటకాన్ని మరియు కర్కాటక లగ్నాన్ని చూస్తున్నారు. 5, 9 చూస్తున్నారు. 2, 6, 10కి వెనక స్థానం కాబట్టి ఎవరైతే ఉద్యోగం మారుదాము, చేంజ్ అవుతాము అనుకున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. తప్పకుండా మారడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ 13 నుండి 2023 ఏప్రిల్ 21 మధ్యన కాబట్టి ఉద్యోగ మార్పు కూడా ఉందండి. మరి విదేశాలను కూడా సపోర్ట్ దొరుకుతుంది. మీ వాళ్ళ బంధువులు కానీ పెద్దలు కానీ ఉంటే కనుక వారి యొక్క ఏదో ఒక రకంగా మాట తీరు కానీ దందరూపైన కానీ మీ సహాయ శాఖలు కూడా అందడానికి అవకాశం అనేది బాగుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఏదైనా పెండింగ్ ఉంటుంది, పలానా టెంపుల్కి వెళ్ళాలి, ముక్కు తెచ్చుకోవాలి, అలాంటివి కూడా ఇప్పుడు ఏప్రిల్ 13 తర్వాత అన్నీ కూడా సజావుగా సాగుతాయండి.
అదేవిధంగా ఈ 9వ దృష్టి మీ జన్మరాశి లేదా జన్మలగ్నాన్ని కూడా గురుడు పంచమ దృష్టి చూస్తూ ఉంటాడు. కాబట్టి మీలోంటి ఆలోచనలు కానీ మీ యాటిట్యూడ్ కానీ మీ వైఖరి మీ దృక్పథంలో మార్పు వస్తుంది. ఎదుటి వారు గుర్తించే విధంగా గుర్తు పెట్టుకునే అదే గుర్తించే విధంగా చేంజ్ ఉంటుందండి. సహజంగా కర్కాటక రాశి వారు మంచివారనండి. శత్రువులు తక్కువ ఉన్న రాశి ఏదైనా ఉందంటే అది కర్కాటక రాశి. కాస్త సెన్సిటివ్గా ఉంటారు. వీరిని ఎంకరేజ్ చేస్తే ఎంత ఫలితం ఎంతో ఎఫెక్ట్గా వర్క్ చేయగలుగుతారు. డిసప్పాయింట్ చేసినా పట్టించుకోకుండా ఆ మధ్యలో వదిలేసే గుణం కూడా కలిగి ఉంటుందండి. అలాంటి గుణం కలిగిన వారు కానీ ఇప్పుడు వీరికి సొంతంగా ఆలోచించటము సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. అదేవిధంగా మీకు పవర్ అంటే మీ డిసిషన్స్ పవర్ఫుల్గా ఇండివిజువల్గా ఉంటాయండి. ఆలోచనలో మార్పు వస్తుంది. పెద్దవారు సహాయ సకాలు ఉంటాయి. నిర్ణయాలు మాత్రం బాగా తెలివిగా చేస్తారని చెప్పవచ్చు. మీలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. మరి ఈ గురుడు యొక్క దృష్టి అనేది కర్కాటక రాశి వారికి 3వ స్థానం మీద కూడా పడుతూ ఉందండి. అంటే 3వ స్థానం అంటే ఏంటి? కన్యారాశి. అంటే ఆధిపత్యం చూస్తే బుధుడు. ఈ గురుడికి బుధుడికి అంత మిత్రత్వం ఉండదు. శత్రు రాశి కాబట్టి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటంటే కర్కాటక రాశి వారు మీ తోడబుట్టువులు అంటే తోబుట్టువులు చిన్నవారితో చెల్లెళ్ళు కానీ తమ్ముడితో కానీ మాట తీరులో కానీ ప్రవర్తనలో కానీ ఏదైనా ప్రాపర్టీ సంబంధించినటువంటి విషయాల్లో కానీ తొందరపడి అర్గు చేయవద్దు. గొడవలు పెట్టుకోకూడదండి. అదేవిధంగా మీరు దగ్గర ప్రయాణాలు కానీ ఏదైనా చేసేటప్పుడు కూడాను జాగ్రత్త వహించండి. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కనపడుతుంది. వాటి గోచరరీత్యా అదేపడు వద్దు గోచరీత కనపడుతుంది. మరి ఇక్కడ 3వ స్థానం అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీ రైటింగ్ స్కిల్లు మీ డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఎఫెక్టివ్గా ఉంటాయండి. కానీ అదేవిధంగా మీ నైబర్స్తో కానీ మీ యొక్క వృత్తి ప్రాంతంలో వ్యాపార ప్రాంతంలో వృత్తి ప్రొఫెషన్లో జాబ్లో మీ కొలీగ్స్తో కూడా వ్యవహరించినప్పుడు జాగ్రత్త. అంటే ఆ స్పీడ్లో ఆ కమ్యూనికేషన్లో ఏదైనా అనుకోని అనని మాట వస్తే దానివల్ల ఆర్గ్యుమెంట్స్ పెరిగే అవకాశం ఉంది. అదే సూచనగా భావించండి. ప్రాపర్టీ అమ్మే విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. అమ్మడానికి అవకాశం బలంగా కనబడుతుంది. అదేవిధంగా కమ్యూనికేషన్ బాగున్నా కూడా ఇదే కొంత మీ డ్రాఫ్టింగ్లో ఆచితూచి వ్యవహరించండి. లేదంటే మీ బాస్ చేత కొన్ని మాటలు పడే అవకాశం కూడా కనబడుతుంది. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 13 తర్వాత 1 సంవత్సరం లోపల మీకు కొత్త కొత్త కాంట్రాక్టు కొత్త అగ్రిమెంట్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా లక్ అనేది మీకు మీ నెట్వర్క్ ద్వారా మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా వస్తుందండి. అదేవిధంగా తృతీయ స్థానం అనేది కమ్యూనికేషను. అదేవిధంగా యాక్టింగ్ కళారంగము యూట్యూబ్ ఇలాంటివి ఏదన్నా కొంత నెట్వర్క్ మీడియాలో పనిచేసే వారికి నాటక రంగం కళారంగంలో ఉన్న వారికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయండి. ఈ యొక్క గురుడు తన 9వ దృష్టి చేత 5వ స్థానంలోనుండి వృశ్చిక రాశిని చూస్తూ ఉన్నారు. కాబట్టి సంతానం విషయంలో సంతానం లేని వారికి శుభవార్తలు వింటారు. సంతానం కలిగే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా మీ యొక్క క్రియేటివిటీ ఆలోచన ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు. చదువుకున్న విద్యార్థులు అయితే కనుక గురువుల దగ్గర పెద్దవారి దగ్గర మంచి మార్కులు అంటే మంచి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా మీ సంతానం హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు కానీ దూర ప్రాంతాలకు కానీ వెళ్ళే అవకాశం ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ కూడా మంచి మంచి పేరు ఉందని ఇన్స్టిట్యూట్లు మీ డ్రీము డిజైర్కు అనుకూలంగా ఉండే విధంగా ఉండడానికి అవకాశం చాలా బలంగా ఉందండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. దాని ద్వారా లాభాలు కూడా కలిగించే అవకాశం ఉంది. కానీ స్టాక్ మార్కెట్ అన్నా గదానికి గుడ్డిగా పెట్టవద్దండి. మీ జాతకచక్రంలో కూడా మీకు 5, 8, 2, 11 స్థానాలు బలంగా ఉంటే ఇన్వెస్ట్ చేయాలి. గ్రహస్థితి బాగుంటేనే కాస్త చూసి ఆచితూచి వ్యవహరించాలి. ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా పెండింగ్ ఉన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా డెఫినెట్గా డిగ్రీ స్థాయి విద్య దాటి పీజీ విద్యలు కూడా ఎంటర్ అవుతారండి. దాంట్లో ఎలాంటి డోకా లేదు. కొంతమంది లాటరీలు స్టాక్ మార్కెట్లు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసే అవకాశం బలంగా ఉంది. కొంత పాజిటివ్ సూచనలు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మికత రీసెర్చు తెలుసుకోవాలన్న తపన ఇవన్నీ కూడా మీలో బాగా పెరుగుతాయండి. ఎందుకంటే గురుడి దృష్టి పెంచుతుంది ఎక్స్పాండ్ చేస్తుంది. ఆ గురుడి దృష్టి ఉచ్చక రాశి మీద ఉచ్చకం అంటే సహజంగానే ఇది రీసెర్చు ఎదుటివారి విషయాలు తెలుసుకోవటము డిగ్గింగ్ డీప్ అంటే కాబట్టి ఇలాంటి విషయాలు బాగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎదుటి వాళ్ళ మీద కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఎదుటి వాళ్ళ మీద కంటే కూడా మీ మీద మీరు ఫోకస్ చేసుకోగలిగితే లైఫ్లో మనం బాగా గ్రో అవ్వగలుగుతాం. సో మరి రెమెడీ విషయానికి వచ్చే వరకు 3 జలరాశులే కర్కాటక రాశి, 5వ స్థానం అటువంటి వృశ్చిక రాశి, 9వ స్థానం అటువంటి మీనరాశి అన్ని జలరాశులే. మూల అంటే త్రికోణ స్థానాలండి. ఎక్కువగా శివాభిషేకాలు చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా గురువుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉండండి. ఎక్కువగా ఎల్లో కలర్ ఆరెంజ్ రెడ్ కలర్ వస్త్రాలు ధరిస్తూ ఉండండి. సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టకం కావచ్చు, సుబ్రహ్మణ్య అష్టోత్తరం కావచ్చు, సుబ్రహ్మణ్య భుజంగం ఇట్లా మంచి స్తోత్రాలు, గురుగ్రహ యొక్క స్తోత్రం పఠించడం ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తాయండి. ఇక్కడ 3వ స్థానం కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామ ఆరాధన, విష్ణు సహస్రనామాలు పఠించడం, చదవటం, వినటం ఇవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయండి.
ముఖ్యంగా మీరు నలుపు కలర్ నలుపు రంగు అవాయిడ్ చేస్తూ ఉండండి. 1, 3, 9 సంఖ్యలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాస్త కలిసి వస్తుందని చెప్పవచ్చు. సో ఇదే అండి కర్కటక రాశి వారికి మీనరాశిలో స్థితి పొందబోతున్నటువంటి గురుడి వల్ల 1 సంవత్సరం పాటు జరగబోయే శుభాశుభార్థాలు. మీకు ఇంకా కర్కటక రాశి వారికి జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ జతపరుస్తాం. ఆ వీడియో ద్వారా కాస్త ఇంకా మీ రాశి గురించిన విషయాల్లో అవగాహన ఇంకా బాగా అధికంగా వస్తుందని భావిస్తున్నాము. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.